ఈ పాట గురించా? ఈ పాట గురించి మనోహరి. ఏమోని నాకు తెలియదు. అంటే ఇది టైటిల్స్ వచ్చినప్పుడు బిగినింగ్ టైటిల్స్, బాహుబలి బిగినింగ్ టైటిల్ వస్తుంది కదా, బాహుబలి 1 టైటిల్స్ వచ్చినప్పుడు ఒక ఆర్ఆర్ బిట్ వస్తుంది. ఆర్ఆర్ బిట్ ఆ బిట్ పాడినప్పుడు పాడేసి వెళ్ళిపోయాం మాకు తెలియదు. తర్వాత ప్రభాస్ గారు విని ఎవరు పాడారు చాలా బాగుంది అని అన్నారంటే నాకు, నేను ఆ రోజు రికార్డ్ వెళ్ళలేదు ఆ రికార్డింగ్. సో అక్కడ ఉన్నవాళ్ళు నాకు తర్వాత చెప్పారు బాగుంది, ఎవరు పాడారు చాలా బాగుంది అని అడిగారు అని. అంతే. ఎప్పుడైనా కలిసారా ప్రభాస్ గారిని? లేదండి, చూశాను అంతే, దగ్గర నుంచి చూశాను. సెట్లోనా? సెట్లో కాదు, ఆడియో లాంచ్ అప్పుడు చూసాను. తర్వాత మాకు మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికెట్స్, షీల్డ్స్, సో సర్టిఫికెట్స్. ఓకే. అప్పుడు ప్రభాస్ గారు కూడా ఉన్నారనమాట ఆ రోజు. సో బాగా దగ్గర నుంచి చూసాం ఆ రోజు. పలకరించారా? లేదు. అంటే మనోహరి సాంగ్ మీరే పాడారు? లేదు, నాకు కొంచెం మొహమాట వేసింది. సో ఎందుకు మాట్లాడచ్చు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట ప్రభాస్ గారు. అవును, అంటే ఏమో నెక్స్ట్ టైం ఏంటో కుదరలేదు. సో అయితే ఏదన్నా ఒక సాంగ్ మనం పిక్ చేసుకున్నప్పుడు అనవసరంగా ఈ సాంగ్ పాడాను అని ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? అస్సలు లేదండి, అస్సలు ఎప్పుడలా అనిపించలేదు. సో బేసిక్గా అయితే ఒక నార్మల్ మెలోడీ, ఒక ఒక ర్యాప్ ఉంటుంది, హై పిచ్ అంటే చాలా కష్టం. కొన్ని కొన్ని సాంగ్స్ అసలుకి మనం ఎంత వెళ్ళాలన్నా కానీ కొన్నిసార్లు టఫ్ అవుద్ది. అలాంటి సాంగ్స్ ఏమన్నా ట్రై చేశారు ఎప్పుడన్నా సినిమాలో? సినిమా అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడన్నా ఆర్ ఎల్స్ ఈవెంట్స్లో కానీ అంత అంత టఫ్ అని అనిపించలేదండి ఇప్పుడు. మ్యాక్సిమం ట్రై చేస్తాను, మరీ అందలేదు అంటే వదిలేస్తాను, కానీ అంత ప్రాబ్లం ఇప్పుడు రాలేదు. కంఫర్టబుల్గానే అనిపిస్తుంది ఏ రేంజ్ అన్నా నాకు, ఏ ఒకటే అన్నా. ఓకే. సో ఎంఎం కీర్వాణి గారిది ఏదైనా ది బెస్ట్ సాంగ్ ఒకటి పిక్ చేసుకుని ఒకసారి పాడగలరా? సార్ పాటలు చాలా ఉన్నాయండి నాకు. ఇందాక పాడిన పాట సార్ యాక్చువల్ రాయవరం పింది, అవి చాలా పాటలు ఉన్నాయి. ఒక్కటంటే చాలా కష్టం. సై, ఛత్రపతి, ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒకటి, ఒకటంటే అప్పుడు మీ లిరిక్స్ రావు కొంచెం. లిరిక్ రాకపోతే బిస్కెట్ అవుతుంది అక్కడ. తన వాడ ఏమన్నా కిరాణి సార్ పాటలు చాలా ఉన్నాయండి. టక్కున ఒకటి అసలు గుర్తురాదు అడిగినప్పుడు. తెలుసా మనసా పాడతాను. తెలుసా మనసా, ఇది నాటి అనుబంధము, ఆరు కాలాలు ఏడు రూపాలు చేరలేని జత జన్మాల బంధాల బంగారం. ఒకటే అడుగుతారా? డైరెక్ట్గా పాడు. తెలుసా మనసా, ఇది